నమస్కారం సార్. నమస్కారం. నా పేరు ఇడ్లీ ఈశ్వరరావు అండి. ఇక్కడ నుంచి మీ విజయవాడ ఎవరో హోటల్కి ఎలక్కలు వద్దండి. పొద్దున్నే ఏలేని ఇడ్లీ నేనే చేసి తీసుకొస్తాను. హోమ్ డెలివరీ అని మాట్లాడి సార్, నాకు చిన్న డౌట్. అగరబత్తి కట్ చేసి పెట్టారేంటి సార్? ఏదన్నా మొక్కుబడా? మొక్కుబడి కాదయ్యా, పొదుపు. పొదుపా? భక్తిలోనా? భక్తి మనసులో ఉండాలి కానీ అగరబత్తిలో కాదుగా. అది ఇక్కడ పుష్కలంగా ఉందని లక్ష్మీదేవికి తెలుసు. ఏంటి సార్ ఆకలి? నాలుగు ఇడ్లీ లాగించాడు సార్, ఆకలి ఎగిరిపోతే. ఇప్పుడు నాలుగు ఇడ్లీ తింటే పర్మనెంట్ ఆకలేదా? ఎందుకైందండి, మధ్యాహ్నాలు కలకలాడిపోతే. మరి ఆ మాత్రానికి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాం దీనికయ్యా, ఒకేసారి మధ్యాహ్నం తింటాలే. అయ్యబాబోయ్, భక్తిలోనే అనుకున్నాను, భక్తిలో కూడా కక్కుర్తిని అనమాట. కక్కుర్తి కాదయ్యా, బడ్జెట్. బడ్జెట్ బడ్జెట్ అన్నా. సరే నువ్వు పద, నీ ఆఫీస్కి వెళ్ళాలి, తలుపులు మూసుకుంటా. పద 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 ఆకలి బడ్జెట్. బస్సు స్ట్రైక్, ఆటోలో పెడదాం అంటే 40 రూపాయలు అవుతుంది ఎలాగా అని ఆలోచిస్తున్నాను. మనం ఒకే ఆఫీస్ కాబట్టి నాకు లిఫ్ట్. సరే ఎక్కండి. ఓహో, నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, నీలో ఇంత హెల్పింగ్. అంత లేదు కానీ ఎక్కండి. ఓకే, పనే పద్రాభం. ఇది పద్మనాభం గారు బండి పెట్టే ప్లేస్ మేడం. అయితే ఏమిటి, మా ఇద్దరు స్కూటర్లు ప్రేమించుకుంటున్నాయి, ఇలా జోడిగానే నిలబడతాయి. నీ పని నువ్వు చూసుకో. గోపి, గుడ్ మార్నింగ్ సార్. ఏం రమ్య బండి ఎక్కడ ఉంది? ఆవిడ బండి మీ స్కూటర్ని ప్రేమిస్తున్నాడు సార్. పక్క పక్కన ఉంటే బాగుంటుందని, మీకు జోడీగా ఉంటుందని. రమ్య, బళ్ళకే కాదు జీవితంలో కూడా మనకి జోడీ లేదు. తీసేయ్, వెంట తీసేయ్. ఏంటి ఇచ్చేది? ఓహో, లిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్. థాంక్ యూ. ఇవ్వడానికి కావాలండి లిఫ్ట్ ఇచ్చినందుకు 20 రూపీస్ క్యాష్ కొట్టండి. క్యాష్ క్యాష్ ఇచ్చి డబ్బులు అడగడం అన్యాయం. ఇది ఏంటండి అన్యాయం? ఆటోలో వస్తే 40 రూపాయలు అవుతుందని మీరే కన్నారు, అందులో సగమేగా నేను అడిగింది క్యాష్. అంటే లిఫ్ట్ ఫ్రీగా ఇస్తారు కదా. ఆ పెట్రోల్ ఫ్రీగా రాదు కదా క్యాష్. చూడు పద్మనాభం, ఇద్దరం ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం, ఇలా లిఫ్ట్ ఇచ్చి డబ్బులు అడగడం న్యాయమా ధర్మమా? డబ్బు విషయంలో మనకు అస్సలు మొహటం లేదు క్యాష్. బాబు, నీతో పెట్టుకోవడం నాదే తప్పు, నీకు దండం. వెళ్ళు బాబు. నమస్కారం సార్. పద్మనాభం గారు బడ్జెట్ మెన్షన్ తెలుసు కదా, ఎందుకు అలా బలతపడ్డారండి? షడప్. లోతుగా ఆలోచించి చూస్తే పద్మనాభమే కరెక్ట్. అతనికి 20 మిగిలింది, నాకు 20 మిగిలింది. నువ్వు ఇలాంటి అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్స్ మానేసి స్కూటర్ లోపల పెట్టు. గో. వాట్? ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎరేజ్ అయిపోయిందా? అవును సార్. మై గాడ్, కొంపలు అంటుకుపోతాయి. ఈ విషయం పెద్ద ఆయన తెలిస్తే మీ పని అవుట్. డాడీకి తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను కానీ మీరేం కాదు సార్. ఎండి గారి దగ్గర నేను ఏ విషయాన్నైనా దాచలేను. అమ్మా రమ్య, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రింట్అవుట్ తీసావా? సారీ సార్, రిపోర్ట్ మొత్తం ఎరేజ్ అయిపోయింది. వాట్ నాన్సెన్స్! మీ డ్యూటీ మీద మీకు రెస్పెక్ట్ లేకుండా పోతుంది. ఏం జరిగింది సార్? అదేనయ్యా, మన కొత్త యూనిట్ కోసం బ్యాంక్ లోన్ అప్లై చేసాం కదా, దానికి కావాల్సిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఈ రోజు 10:30 కల్లా బ్యాంక్ పంపాలి. అవును. తీరా ఇప్పుడు లాస్ట్ అవర్ లో కంప్యూటర్ లో రిపోర్ట్స్ ఎరేజ్ అయిపోయింది అని ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఇందులో ప్రాబ్లమ్ ఏముంది సార్? అదేంటయ్యా, కంప్యూటర్ లో రిపోర్ట్ ఎరేజ్ అయిపోతే ప్రాబ్లం కాదంటావేంటి సార్? కంప్యూటర్ ఎరేజ్ కావచ్చు, బ్యాక్టీరియా అటాక్ చేసి ఏదైనా జరగచ్చు, కానీ మన బ్రెయిన్ లో పవర్ మాత్రం ఎరేజ్ కాదు. రమ్య, ప్యాడ్ తీసుకుని నేను చెప్పి నోట్ చేసుకో. యూనిట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏరియా కాస్ట్ 80,90,350 రూపీస్. ఔటర్ ఏరియా కాస్ట్ 35,40,726 రూపీస్. కన్స్ట్రక్షన్ కాస్ట్ 1,20,00,000. కరెక్ట్గా నోట్ చేసుకుంటున్నావా? ప్రొసీడ్. ఫర్నిచర్ 50,16,421 రూపీస్. మెషినరీ 1.80 lakhs and 50,000. ఏసీ ప్లాంట్ 10,25,000. Power connection and material 60,32,234 rupees. Total amount 5,37,54,731 rupees. Good, very good, excellent, wonderful. Inta pedda project report ni okka rupayi theda lekunda ela gurtu pettukogaligavu? That is Padmanabhan. Atana budget vesadante okka rupayi kuda theda rasadu. Cash yatra prapancham, cash yatra oopuri, cash yatra swasa sir. Ante kada savings lo atana expert. మామూలు మనిషి దగ్గర నుంచి ప్రపంచ బ్యాంకు దాకా అతని దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి సార్. కళలో ప్లస్ కల్పన ఇస్ ఈక్వల్ టు ప్రేమ. ప్రేమ దోమ. మూడు సంవత్సరాల నుంచి నేను లైన్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. పడవా టూ మచ్, నువ్వు టూ మచ్. నా
నా కోసం నీ గుండె తలుపులు ఎప్పుడు తెరుస్తావు? తలుపులు కిటికీలు తెరవడానికి ఏదైనా బెడ్రూమా? ఏది లేదే చెప్తాను. ప్రేమించడానికి ఖర్చు అవ్వదుగా. ప్రేమ వరకు ఓకే, ఆ తర్వాత పెళ్లి అంటే? అయితే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇలా ఒంటరిగా ఉండిపోతారా? పెళ్లే కాదు, ఖర్చు పెరిగే పని ఏది చేయను. ఇలా ఒంటరిగా ఉంటే బోర్ కొట్టడం లేదు? నాకు లేని బాధ నీకెందుకు? నేను ఒంటరిగా ఉంటున్నాను కాబట్టి. ఇప్పుడు మర్యాదగా నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా? ఏంటి లేడీ విలన్ లాగా బెదిరిస్తున్నావు? 600 అయినా నేను పెళ్లి చేసుకుని అంతే. ఎలా చేసుకోవో నేను చూస్తాను. ఒక పెళ్లి కాని ఆడపిల్ల మనసు పడితే పెళ్ళైనా చేసుకుంటుంది, లేకపోతే ఆత్మహత్యైనా చేసుకుంటుంది. ఏంటి భయపెడుతున్నావా? కాదు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాను. బ్లాక్ మెయిల్ లేదు, ఈమెయిల్ లేదు, మన పెళ్లి జరగదు. ఆయనకి నా మీద ప్రేమ ఉండి లేనట్టు నటిస్తున్నారా? లేకపోతే ఇంకెవరినైనా ప్రేమిస్తున్నారా? చూస్తా. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్. ఏంటి ఇల్లంతా ఖాళీగా ఉంది? సామానత అద్దెకిచ్చారా, ఇల్లే అద్దెకిచ్చారా? కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. అవును సార్, మీ పేపర్స్ అవటం అంటే ప్రాణం అనుకుంటాను. వచ్చిన మనిషిని పట్టించుకోకుండా మెయిన్ హెడ్డింగ్ నుంచి లాస్ట్ హెడ్డింగ్ దాకా లాస్ లేకుండా చదివేస్తారు. అవును సార్, నాకు డౌట్, మీరు చదువుతున్నారా బట్టి పడుతున్నారా? ఏంటి మాట్లాడరు, మీకు మాటలు రావా? డోంట్ డిస్టర్బ్ మీ. అమ్మా మాటలొచ్చు సార్, మీరు మొత్తం చదివేదాకా డిస్టర్బ్ చేయను. కొంచెం టీవీ ఉంటే పెడతారా? ఏంటి పక్కింట్లో టీవీ చూస్తారా? ఏ మనకి టీవీ లేదా? ఓహో, కరెంట్ ఛార్జీలు పెరిగే టీవీ కొనలేదా? అవును, ఇప్పుడు మీరు ఈ టీవీ చూడాలంటే ఏం చేస్తారు? అంటే రిమోట్ కూడా ఓసీయేనా? మీ ఖర్చుతో కొనేది పేపర్ ఒకటే అన్నమాట. సార్ పేపర్ ఉంది సార్, పక్కింట్లో ఇవ్వాలి. రై ఎవరు రాను? ఆయన పేపర్ ఏం చదువుతుంటే డిస్టర్బ్ చేస్తావు? పేపర్ ఆయిందా, మీకు అలా చెప్పారా? పేపర్ కొనే మహానది? అంటే పేపర్ కూడా కొనరా సార్ మీరు? మూడు మానభంగాలు, 6 హత్యలు, 12 యాక్సిడెంట్లు, డిటెక్టివ్ నావల్ చదివినట్టు. మీరు ఇచ్చే 50 పైసలు అద్దెకి ఆ న్యూస్ ఎక్కువ. దీనికి 50 పైసలు ఎక్కువ పోరపు. 2 రూపాయలు 80 పైసలు పేపర్ ని 10 రూపాయలు అద్దె ఇచ్చి చదివారే. ఆహా, ఇంత పొదుపు చేస్తున్నా, మన దేశం ఎందుకు సార్ వెనకబడిపోయి ఉంది? ఆ తర్వాత చెప్తా గానీ ముందు నువ్వెవరో చెప్పు. నేనా? తాజ్ టీవీలో యాడ్ సీరియల్స్ తీస్తుంటాను. యాడ్ సీరియల్స్? అవును సార్, ఒకప్పుడు సీరియల్స్ మధ్యలో యాడ్స్ వచ్చేవి, ఇప్పుడు యాడ్స్ మధ్యలో సీరియల్స్ వస్తున్నాయి, అందుకే యాడ్స్ ని సీరియల్స్ గా తీస్తున్నాను. అయితే ఎక్కడికి ఎందుకు వచ్చావు? అది నవ్వు యవ్వన్ అనే ఆయుర్వేద సెక్స్ మాత్రం అడ్వర్టైజ్మెంట్ కి మిడిల్ క్లాస్ పర్సన్ ఇంటర్వ్యూ చేస్తూ తిరుగుతున్నాను. మిమ్మల్ని చూస్తుంటే మిడిల్ క్లాస్ లో మరీ మిడిల్ క్లాస్ లా కనిపిస్తున్నారే. మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీరు రుణం తీర్చుకోలేను. తీర్చుకోలేనప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు? నాకు వేస్ట్ కదా, వేరే వాళ్ళని చూసుకో. ప్లీజ్ సార్, ఊరికి ఇవ్వద్దు. మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీకు షేవింగ్ సెట్ ఫ్రీగా ఇస్తాను. నువ్వు సెట్ ఇస్తే నేను సోప్ కొనుక్కోవాలా? అదేం కుదరదు. రెండిటికి కలిపి 200 రూపాయలు క్యాష్ ఇచ్చేయి. ఆహా, ఏమి ఎకానమీ సార్, పాకెట్ లో క్యాష్ ఉంది, తీసుకోండి. వెరీ గుడ్. ప్రశ్నలు మీరు అడుగుతారు, నేను అడగాల? నాకు అడగటం అలవాటు, నాకు చెప్పడం అలవాటు. అడగండి. సంసారం, నరకం, సన్యాసం, స్వర్గం, పిల్లంటే వేస్ట్ ఖర్చు, హరి అంటే పెద్ద లగేజ్, పిల్లలంటే అప్పులు, మనిషి కావాల్సింది పొదుపు, చేయవలసింది మదుపు, మన తోడు ఉండేది జీవిత బీమా, వెంటాడేది ఇన్కమ్ ట్యాక్స్, చూడకూడదు పెళ్లి చూపులా పిల్లనే, చూసి ఆనందపడేది బస్ స్టాప్ లో ఆడపిల్లలు, ఖాళీగా ఉండకూడదు జేబు, ఖాళీ అయ్యే కొద్ది ఖర్చు పెరిగేది కడుపు, తేలిగ్గా డబ్బు సంపాదించడం ఎలా? మ్యాచ్ ఫిక్సింగ్. మీ అభిమాన నటుడు వీరప్పన్? వీరప్పన ఎందుకలా? కానీ ఖర్చు లేకుండా గత 14 ఏళ్లుగా 2 రాష్ట్రాలని పరిపాలిస్తున్నాడు కాబట్టి. ఆహా, పద్మనాభం గారు, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కన్నడ రాజ్ కుమార్ కూడా సరిపోడు. ఆ పాదాలు ముందు పెడితే ఓ క్లోజ్ అప్ తీసుకుంటారు సార్. ఎందుకో మా ప్రేక్షకులు కూడా దండం పెట్టుకుంటారు.